D10 తెలుగు వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ది సంటి సోషల్ అండ్ లిటరీ ఆర్గనైజేషన్ సవినయంగా సమర్పించుకుంటున్న ప్రపంచ తెలుగు కవితా వాహినికి మీకందరకు సమాదర స్వాగతం. ఇవాళ మేము మా కార్యక్రమంలో గొప్ప భావనాబలం, కవితాత్మకత, సామాజిక స్పృహ ఈ మూడింటిని ముప్పేటల ముత్యాలహారంలా ఏర్చి కూర్చి సరస్వతీదేవి కంఠసీమను అలంకరిస్తున్న సుప్రసిద్ధ కవయిత్రి, విద్యాధికురాలు, అధ్యాపకురాలు, హుజూరాబాద్ వాస్తవ్యురాలు అయిన శ్రీమతి కాసనగుట్టు స్వప్నకృష్ణ గారి పరిచయాన్ని, వారి కవితలను మీ ముందుకు తెస్తున్నాం. శ్రీమతి స్వప్నకృష్ణ గారు ఎంకామ్ చదువుకున్నారు, బీఈడి చేశారు. బాల్యం నుంచి ఏ స్కాలర్షిప్కు నోచుకోకపోయినా కేవలం మెరిట్ తోటే ఎంతో చక్కగా చదువుకున్నారు. 2001 సంవత్సరంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఆమె చూపిన ప్రతిభ నైపుణ్యాలకు గుర్తింపుగా ప్రభుత్వం నుంచి ప్రతిభా పురస్కార్ అవార్డును పొందడం తన జీవితంలోని మొట్టమొదటి ఘన విజయమని స్వప్నకృష్ణ గారు సగర్వంగా చెప్పుకుంటారు. ఇంటర్మీడియట్లో ఇంకా అపోవా అవార్డును కూడా పొందారు. వృత్తిరీత్యా ఆమె ప్రస్తుతం కరీంనగర్లోని ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. 2017లో ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు, 2018లో రోటరీ క్లబ్ నుండి నేషన్ బిల్డర్ అవార్డును అందుకున్నారు. ప్రవృత్తిరీత్యా 1600కు పైగా వచన కవితలు రాశారు. త్రిపదాలు, కైతికాలు, నానీలు, శ్రీపదాలు, హైకూలు, నిక్కూలు వంటి నూతన కవితా ప్రక్రియల్లో ఎన్నో కవితలు రాశారు, వ్రాస్తున్నారు. ఈమె తొలి కవితా సంపుటి ఎందుకో ఈవేళ అనే పుస్తకం 2020లో కరీంనగర్ జిల్లా ఎడిషనల్ కలెక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ లాల్ గారి చేత ఆవిష్కరింపబడింది. ఈమె కవితలు ఎన్నో కవితా సంకలనాల్లో చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా నేటి నిజం, గణేష్, తెలంగాణ రిపోర్టర్, మెట్రో డైలీ, అలా, ఉదయం మొదలైన పత్రికల్లో అచ్చయ్యాయి. పుస్తక సమీక్షకురాలిగా ఎడారి, నాకవనం, మనసు గీసిన చిత్రం అనే పుస్తకాలను ఎంతో బాగా సమీక్షించి ప్రముఖుల చేత సన్మానాలు, సత్కారాలు, అందరి ప్రశంసలు అందుకున్నారు. సాహితీ రంగంలో శ్రీమతి స్వప్నకృష్ణ గారు సాధిస్తున్న ఇటువంటి విజయాలకు గుర్తింపుగా శ్రీమతి స్వప్నకృష్ణ గారు మన కార్యక్రమం కోసం చదివిన 3 కవితల్లో మొదటిదైన అక్షరమే నా శ్వాస అనే కవిత అర్థవంతమైనది, ఆమెకు ఎంతో ఇష్టమైనది. మాటల జరితో భావాల పంటకు బాసటగా నిలిచిన అక్షరాన్ని అంటూ సాహిత్యాన్ని తన హృదయానికి ఎంతో సన్నిహితురాలైన సఖిగా భావిస్తూ వర్ణించారు. అభ్యుదయ భావాలకు ఆయు పోసే శిరానీదే వంటి పంక్తులు పాఠకుల నాకట్టుకుంటాయి. స్వప్నకృష్ణ గారు తమ 2వ కవితలో సమాజంలో నానాటికీ విజృంభిస్తున్న మృగాళ్ల రాక్షసత్వంపై నిరసన స్వరాన్ని వినిపించారు. ఎన్నాళ్ళు ఈ యాతనను భరిస్తావు మగువా, తిరగబడు, చిదిమేసే చీడపురుగులను చీల్చి చెండాడే కాళివై అంటూ స్త్రీలను తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పురికొల్పారు. శ్రీమతి స్వప్నకృష్ణ గారు 3వదైన తమ కవితలో నా వేకువలో నీవు అనే కవితలో దాంపత్య జీవన మాధుర్యాన్ని వర్ణిస్తూ తన పట్ల శ్రీవారు కురిపించే అపారమైన అనురాగాన్ని చిత్రించారు. స్వప్నకృష్ణ గారి ఇంత చక్కటి కవితలను ఆమె స్వరంలోనే విందాం. అందరికి నమస్కారం. నా పేరు స్వప్నకృష్ణ, ఊరు హుజరాబాద్. నేను రాసినటువంటి కవితలలో నాకు బాగా నచ్చినటువంటి కవిత, కవిత శీర్షిక అక్షర సఖి. వెక్కి వెక్కి లేచి తడారిన తనువులోకి ఎప్పుడొచ్చావో, ఒళ్ళంతా ఒకటే అనుభూతుల తడి, ఆత్మీయ నిచ్చలివై నీవు హత్తుకుంటుంటే, మూగబోయిన మానసవీణ తంత్రులను ఎప్పుడు మీటావో, పలుకులు మానిన పెదాల నుండి ఆ పనులని భావజరి, నా భావాల పంటకు బాసటగా నీవు నిలుస్తుంటే, ఓటమి పాటలే ఆలపించిన హృదయం, నిట్టూర్పుల పాటలనే ప్రదర్శించిన వదనం, తేజోమయమై తలుపులినాయి,
చైతన్యపు కలిమినందించిన చెలిమినీవై చేరవచ్చాక స్పందించే గుణాన్ని సంబురపెట్టే సిరినీవై అభ్యుదయ భావాలకు ఆయువు పోసే సిరానీదై నడిపించావుగా నేస్తం పదుగురిలో ప్రత్యేకతను ఆపాదించుకునేలా మెలకువలోనైనా స్వప్నంలోనైనా మరి నా సావాసం నీతోనే అక్షరసకి నా నవనాడుల్లో ఉప్పొంగుతున్న భావావేశానికి ప్రాణవాయువు నీవయ్యాక. ధన్యవాదాలు. నేను రాసినటువంటి ప్రేమ కవితల్లో ఒక కవిత ఇప్పుడు మీకోసం. కవిత శీర్షిక సతతము నీవే. నీవు నేననే పదాలకు చోటెక్కడ మనసులు కలిసి మనవాడుకున్నాక దారులొకటై దాంపత్యవనాన్ని సృష్టించాక ఉషోదయవేళ హుషారు గీతాలతో సరసన చేరే సరాగమై మా పటేల అలసిన తనువుకు చేదోడు వాదోడయ్యే సహృదయ శిఖరమే. వేదనా శిశిరాలు చుట్టుముట్టిన వేళ ఆశల నవ్వులు మొలకెత్తించే వాసంత సమీరమై నిప్పులు కురిపించే నా కోపంలో చిరునవ్వుల హిమవన్నగమై అలకతో నిశబ్దరాజ్యాన్ని సృష్టించిన చిరాకుతో చిరుగురులెన్నో ప్రదర్శించిన సాధింపులు భరించే కృష్ణుడివై మల్లెల మనసున్న అల్లరివాడివై మనోభీష్టానికి విలువిచ్చే మానస చోరుడవై కలలోను ఇలలోను శ్వాసలోను ధ్యాసలోను సతతము నీవే నా సౌభాగ్యము నీవే నా యదసింహాసనంపై తిష్టవేసి ఏడేడు జన్మలకు నన్ను సొంతం చేసుకున్న ప్రాణవిపుడవై. ధన్యవాదాలు. సామాజిక సమస్యలపై స్పందిస్తూ నేను రాసినటువంటి కవితలలో నాకు బాగా నచ్చిన కవిత కవితా శీర్షిక ఎన్నాళ్ళీ యాతన తిరగబడు. కామాంధత్వం నింపుకున్న కాయం కాలనాగరి కాటేస్తుంటే అచేతనపు ఆడతనం విషపు కాటుకు బలై విగత జీవ అవుతూనే ఉంది. మదమెక్కిన మగతనం వెంటబడి వేపుకు తింటుంటే అణిగి మణిగిన అబలతనం ఆహారమవుతూనే ఉంది. రెచ్చిపోతున్న రాక్షసత్వం పైచాచికానందంలో తేలుతుంటే తిరగబడలేని అచేతనం నరకయాతన అనుభవిస్తూనే ఉంది. నిర్భయ చట్టాలు ఎన్నొచ్చినా నిర్బాధ్యులను కాపాడలేని స్వతంత్ర భారతకు దౌర్భాగ్యం ఇది. మానవత్వపు జాడ మచ్చుకైనా కానరాని ఆధునిక జాతి సంచరిస్తున్న మానవనాగరిక సమాజం ఇది. నిర్భయైనా ఆసిఫైనా మనీషైనా ఎందరు బలైతేనేమి? లొసుగులున్న చట్టాలు దుర్మార్గుల చుట్టాలవుతుంటే కళ్ళు లేని న్యాయం నీచుల కొమ్ము కాస్తుంది. తిరగబడిక మగువ వెంటబడే మృగాల తిత్తి తీసే తరుణివై వదలబోకు వనిత మదాంధులను మట్టుబెట్టే రౌద్రమూర్తివై చిరిమేసే చీడ పురుగులను చీల్చి చెండాడే కాలివై నలిపేసే నరకాసురులను నవనవోన్మేష రూపసివై.